ఇక వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఆల రఘుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. బీపీఆర్ ఫంక్షన్ హాల్ లో దేవర్ఖద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా చేతుల మీదుగా విద్యార్థులకు మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కిరణ్ కుమార్ చారి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంతా మౌనిక తదితరులు పాల్గొన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా తయారు చేయించి ఈరోజు బుక్స్ అన్ని ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎద్దలు దోదోడీలు వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ వేరే గారు, అదేవిధంగా వనపర్తి డిఎస్పీ కిరణ్ గారు. నిజంగానే ఏమాత్రం తీసుకున్నా కూడా చాలాసార్లు వచ్చేవాడిని. అంత మంచిగా సిస్టమేటిక్గా ఆరగంది చేసిన మండల ముఖ్య నాయకులందరికీ, వారితో పాటు ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడింది, సుభాష్ కానీ, వికాస్ కానీ, మహేష్ కానీ, వినోద్, చింటూ, విష్ణు, వాసిం, దాదాపు ఒక 10 మంది పిల్లలు, ఒక సిన్సియర్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు. వాళ్ళకేదో రోజువారీ కూలి కాదు, లేదంటే నెలవారీ జీతం లేదు వాళ్ళకి. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, మీరు కూడా యువతి యువకులు కాబట్టి. నాకు ఇంజనీరింగ్ 91 అయిపోయింది మేడం గారు చెప్తారు. నిజంగా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయ్యి ఫైనల్ సబ్జెక్ట్ రాసి వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా మాకు అయిపోయిందో ఇంజనీరింగ్ అంటే. అందరం హాస్టల్లో అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ నుంచి హైదరాబాద్ వచ్చినాక తెలిసింది అసలు లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది. లైఫ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం చదువుకొని ఇప్పుడు అందుకే మీరు ఏమైనా ఎగ్జామ్ అదే ఓ డేట్ పర్టికులర్ డేట్ అయితే అయిపోయింది అనుకో. ఎగ్జామ్ టైమ్స్ కాబట్టి నిరంతరం ఎగ్జామ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. 100% అనుకుంటే 100% సక్సెస్ అయితే నాకు తెలుసు చాలామంది దీంట్లో 100% సక్సెస్ అవ్వాలన్న ఆలోచన ఉంది, ఆ కోరిక ఉంది. మీ అందరి తరఫున భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఈ పోటీ తీసుకున్న ప్రతి ఒక్కరు మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు లాస్ట్ డే రోజు ఏదైతే ఉందో మీరందరూ ఓకే అంటే, మీరు చాలామంది యంగ్ జనరేషన్ కాబట్టి మీరు ఇప్పుడు జరుగుతున్న నాకు ఇంతకుముందు ఎవరో చెప్పు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంతవరకు ఎవరు కరోనా ప్రాజెక్టు అలవాటు లేదంటుంది, అందరు చేతులు ఎత్తలేరు, సగం మంది ఎత్తిరు.